పల్నాడు జిల్లాలో బైక్ దొంగల ముఠాని పట్టుకున్న పోలీసులు 9 లక్షలు విలువ చేసే 16 బైకుల్ని స్వాధీనం చేసుకున్న నరసరావుపేట పోలీసులు నిందితులు తామశెట్టి శివనాగరాజు, మన్యం రవి, షేక్ కృపారావు అరెస్ట్. కేసు నమోదు నిందితులు ముగ్గురుపై గతంలో పలు చోరీ కేసుల్లో ఉన్నట్లు తెలిపిన సీఐ కృష్ణారెడ్డి నరసరావుపేటలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన వన్ టౌన్ సీఐ కృష్ణారెడ్డి. మీరు పక్కరానా. సార్ ఒక లీటర్ అండి సార్, ఆ దగ్గర ఓకే సార్ తీసుకొస్తున్నాం. రామాంజీ రైటర్ గారు, మరి కొంతమందికి మాకు గత కొంతకాలంగా నరసరావుపేట టౌన్లో అట్లాగే చుట్టుపక్కల గుంటూరు, సత్తనపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క బైక్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న ఇన్ఫర్మేషన్ మీద మా ఎస్పీ గారు వచ్చిన టాంచి కూడా మా మీద ఈ యొక్క బైకుల గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ పెట్టి ఎవరైతే ఈ బైక్ దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళని పట్టుకోమని మాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న మధ్యాహ్నం మేము ఒక మాకు రాబడిన సమాచారం మేరకు, ఇన్ఫర్మేషన్ మేరకు మా సిబ్బంది అందరం కూడా బస్టాండ్ సెంటర్ వద్ద ఒక ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నాము. వాళ్ళ పేర్లరుగా ఒక వ్యక్తి తమ్మిశెట్టి శివనాగరాజు, అట్లాగే రెండో వ్యక్తి షేక్. ఈ యొక్క శివనాగరాజు అనే అతను యలమంద గ్రామానికి సంబంధించిన వ్యక్తి. అట్లాగే రెండో వ్యక్తి మన్యం రవి, ఇతంది గుడిపూడి గ్రామం సత్తనపల్లి మండలం. మూడో వ్యక్తి షేక్ కృపారావు, ఇతంది సొంతూరు ఒంగోలు టౌన్లోని విజయపూర్ విజయనగర్ కాలనీ. వీళ్ళందరూ ప్రీవియస్గా నేర స్వభావం కలిగిన వ్యక్తులు. వీళ్ళని విచారించగా వాళ్ళు సుమారు 16 బైకులు దొంగతనం చేసినట్లుగా మాకు కన్ఫెషన్ అవ్వటం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు బైకులు పెట్టినటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆ 16 బైకులను కూడా మేము సీజ్ చేయడం జరిగింది. వాటిలో 11 బైకులు మా యొక్క నరసరావుపేట మా పోలీస్ స్టేషన్ పరిధిలో 6 బైకులు నరసరావుపేట వన్ టౌన్ పరిధిలో గల బైకులు, అట్లాగే 2 బైకులు నరసరావుపేట 2 టౌన్ పరిధిలోది, ఒక బైకు నరసరావుపేట రూరలు, మరొక బైకు నాదెండ్ల చిలకలూరుపేట రూరలు, గుంటూరు పరిధిలో ఒక 5 బైకులు, టోటల్ 16 బైకుల్ని వాళ్ళు కన్ఫెషన్ అయ్యారు. ఇవన్నీ కూడా వారి వారి పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఆ కేసుల్లో వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి ఆ బైకులన్నింటిని కూడా సీజ్ చేసి నిన్న సాయంకాలం స్టేషన్ తీసుకొని రావటం అయింది. వీళ్ళు ముగ్గురు కూడా నేర స్వభావం కలిగి గతంలో కూడా ఈ యొక్క యలమంద అనే వ్యక్తి పలుమార్లు 1 టౌన్ 2 టౌన్ పరిధుల్లో కూడా ఈ బైక్ కేసు చోరీ కేసులో రిమాండ్కి కూడా పంపడం జరిగింది. అట్లాగే ఈ యొక్క రవి అనే అతను కూడా ఆ యొక్క శివనాగరాజుకి దూర బంధువు అవుతాడు. ఇతను కూడా అతనితో కలిసి పలు నేరాలు చేయటం, అట్లాగే దొంగలు ఇచ్చిన బండ్లు ఇతను అమ్మి పెట్టడం, ఈ విధంగా నేరాలని చేస్తూ ఉన్నారు. మూడో వ్యక్తి షేక్ కృపారావు, గతంలో ఇతని పైన స్నాచింగ్ కేసులు కూడా ఒక 7 కేసులు స్నాచింగ్ కేసులు ఉన్నాయి. ఒంగోలు టౌను, సత్తనపల్లి, నకరికల్లు ఈ చుట్టుపక్కల స్నాచింగ్ కేసులు చేస్తూ వీళ్ళు జైల్లో మాట్లాడుకొని అందరూ కలిసి
మాట్లాడుకొని బయటకు వచ్చినా కూడా, జైలు నుంచి రిలీజ్ అయినాక బయటకు వచ్చి కూడా మళ్ళీ కూడా ఈ యొక్క నేరాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే నిన్న పట్టుబట్టడం జరిగింది. వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకురావడం జరిగింది. నిన్న సాయంకాలం అరెస్ట్ చేసి ఈరోజు ప్రెస్ సార్ యొక్క ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వీళ్ళ ముగ్గురు పైన ఈ యొక్క ఈ బైక్ కేసుల గురించి కేసులు నమోదు చేసి ఈరోజు రిమాండ్కి పంపడం కూడా జరుగుతుంది. ఈ కృపా మూడో వ్యక్తి అయిన షేక్ కృపారావు పైన కూడా ఒంగోలు వంటంలో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. అండ్ మిగిలిన ఇద్దరు వ్యక్తులపై కూడా మా దగ్గర సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలు వారి యొక్క జీవన విధానంలో త్వరగా ఎక్కడికైనా వెళ్లాలనే ఉద్దేశంతో బండ్లు ఏదైతే రోడ్డు పక్కన పార్క్ చేయటం, బస్టాండ్లో పార్కింగ్ ప్లేస్లో కాకుండా బస్టాండ్లో విడిగా పెట్టడం వల్ల, అదే అనువుగా చూసుకొని వాటి దగ్గర ఎవరు ఉండకపోవటం వల్ల వీళ్ళు ఎవరూ లేని బండుల దగ్గర నిలబడి ఏదో వాళ్ళ దగ్గర తాళాలు తెచ్చుకొని ఆ తాళాలతోటి ఈ బండ్లు తీసుకొని వెళ్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీని మీద కొంచెం అవగాహన కలిగి ఉండి బైకులు ఎక్కడైనా రోడ్లపైన పార్క్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక నుంచి ఇటువంటి అఫెన్సులు జరగకుండా మేము కూడా నిత్యం గస్తీ తిరుగుతూ ఎవరైతే ఈ నేరాలు చేస్తున్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటూ వాళ్ళు కేసుల కింద వీళ్ళని అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ కేసుల్లో ముఖ్యంగా ప్రతిభ కనపరిచినటువంటి మా సిబ్బంది అయినటువంటి ఏఎస్ఐ సుబ్బారావు, తిరుమలరావు, వీరాంజీ, రామాంజీ, సైద మరియు రైటర్ గారైనటువంటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరికీ కూడా రివార్డులకి ఎస్పీ సార్కి పంపడం జరుగుతుంది. గుడ్ వర్క్ చేసినందుకు వీళ్ళందరినీ కూడా మెచ్చుకుంటూ ఉన్నాము. ఇటువంటి నేరాలు ఇంకా కూడా ఎవరన్నా ఇంకా చేసినా కూడా వీళ్ళందరి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేయడం జరుగుతుంది.